Rajana Sircilla Jillalo, Mantrulu KTR Srinivas Gowdu Paryatincharu. Sircillalo, Sarvai Papanna Gowdu Vigrahanni, Avishkarincharu. Mahonnata Poratam Chesina Yodhudu, Sarvai Papanna Gowdani, Gowda Sangha Bhavanam Kosam, 2 Ekarala Sthalanni Andajestunnamani, Vedikapaine, GO Copyni Andincharu. Adevidhanga, Bhavana Nirmananiki 2 Kotla Rupayalu Manzooru Chestunnattu Telipparu, Mantri KTR. తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని రాష్ట్రంలో అన్ని కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు పనిచేసే పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు మంత్రి కేటీఆర్ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది మీరు ఆశీర్వదిస్తే ఈ రోజు మాకు ఈ పదవులు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా మీ ఆశీర్వాదంతోనే మీరు కడుపు నిండా మాకు ఓట్లేసి ఆశీర్వదిస్తేనే మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం ఈ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను అన్ని కులాల ప్రజలను అన్ని మతాల ప్రజలను కడుపులో పెట్టుకొని ఈరోజు ముఖ్యంగా పేదవారు ఏ కులము ఏ మతం అనే దాంతో నిమిత్తం లేకుండా అందరినీ కూడా ఒక కుటుంబ పెద్దగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 4 కోట్ల మంది కుటుంబ సభ్యులకు ఒక కుటుంబ పెద్దగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం అన్ని కుల వృత్తులకు పెద్దపీట వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పనిచేసే ప్రభుత్వం మీకు పనికొచ్చే ప్రభుత్వం అట్లాంటి వాళ్ళని చూడాలి తప్ప మనం అన్ని గతం మర్చిపోయి ఎవలో వచ్చి ఈరోజు 4 మాటలు చెప్పంగానే ఆగం కావద్దు ఈ ప్రభుత్వం యొక్క నినాదం ఒకటే కేసీఆర్ గారి ఆలోచన ఒకటే టాటాలు మాత్రమే కాదు టాటాలు బిర్లాలు మాత్రమే కాదు తాతల నాటి కుల వృత్తులు కూడా బతకాలే మన గీతన్న బతకాలే నేతన్న బతకాలే మన కమ్మరి కుమ్మరి వడ్రంగి విశ్వకర్మ సోదరులు అందరూ బతకాలే మన మత్స్యకారులు బాగుండాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి